చంద్రబాబుపై దళిత సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూశారని మండిపడుతున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బయటకొచ్చే వ్యక్తి మందకృష్ణ మాదిగ అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శ చేసే నైతిక హక్కు ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ అన్ని కులాలకు సమన్యాయం చేశారని చెప్పుకొచ్చారు చంద్రబాబు వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టారని గుర్తు చేశారు మరింత సమాచారం దళితులకు సంబంధించినటువంటి అన్యాయం చేసిన చంద్రబాబు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడుపై దళితులకు ఉన్నటువంటి కపట ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఎంఆర్పిఎస్ నేత ఎవరైతున్నారో మందకృష్ణ మాది కూడా ప్రభుత్వం కూడా విమర్శలు చేశారు దీనికి సంబంధించి కూడా దళిత సంఘాల నేతలు కూడా ఉన్నారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం సార్ చెప్పండి ఏ విధంగా చూస్తారు దళితులపై కపట ప్రేమ మరోసారి చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు ఏమని చూస్తారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతానన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనే సిద్ధాంతంతో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా పేద ముఖ్యంగా పేద వర్గాలకు సహాయం చేస్తూ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే మూడు సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ నవరత్నాలని హామీలన్నీ కూడా సుమారు నూట ఇరవై హామీలు నెరవేర్చి ఆయన సిద్ధం అని చెప్పి సభలు పెడుతుంటే లక్షలాది మంది ప్రజలు వస్తుంటే చంద్రబాబు వెన్నుముకలో వణుకు పుట్టి ఆయన భయపడుతూ ఒక పక్కని పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు రెండో పక్కనే షర్మిళ ఇప్పుడు మూడో ప్రక్కనే భారతీయ జనతా పార్టీని కలుపుకున్నాడు నాలుగు వాళ్ళు కూడా సరిపోరు వాళ్ళు కలిసినా కానీ మరి ఓడిపోతామని భయంతో రోజున తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మందకృష్ణ కృష్ణ తీసుకొచ్చి అతనితో కూడా ప్రచారం చేయటానికి సిద్ధపడుతున్నాడంటే అతను ఎంత భయం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ముఖ్యంగా మందకృష్ణ అనేవాడు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బయటకు వస్తాడు వచ్చి గతంలో అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు తర్వాత భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాడు మొన్న కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వెన్ని మద్దతు ఇస్తే ఆ కర్ణాటక ప్రజలుగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చిత్తు చిత్తుగా ఓడించారు అదేవిధంగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ప్రధాని మోడీ హెలికాప్టర్లో తిరిగాడు అక్కడ మాదిగలు ఎక్కువ అయినా కానీ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అక్కడ అంటే ఇతని మాట ఎవరు వినే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు వర్గీకరణ వర్గీకరణాన్ని ఒక చిచ్చు పెట్టి మాదిగల అన్నదమ్ముల మధ్యన ఒక చిచ్చు పెట్టి అతను ఓట్ బ్యాంక్ కోసం ఈ రెండు కులాలని కూడా విడగొట్టి అదే ఫార్ములాని మొత్తం అన్ని ఎన్నికల్లో కూడా ఎన్నికలు వచ్చేటప్పటికి ఎవరైతే మందకృష్ణ మాదిగా అనే వ్యక్తి ఉన్నారో అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇప్పించడం దాని ద్వారా ఎవరైతే మాదిగులు ఉన్నారో వాళ్ళని డైవర్ట్ చేద్దామనే ఒక కుట్రతో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కానీ నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక ఓటు బ్యాంక్ కింద చూశారు చంద్రబాబు నాయుడు గారు ఈయన వచ్చిన తర్వాత రాజ్యసభలో సీట్లు కానివ్వండి అసెంబ్లీలో జరగబోబు సీట్లు కానివ్వండి ఎంపీలు కానివ్వండి న్యాయం చేసిన పార్టీ ఏమైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారిదే అది వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు జరగబోబు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా దానికోసమే మేము అందరం కృషి చేస్తాం రేపు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం అంతా నలుమూలలా తిరిగి మన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం తిరుగుతాం అహర్నిస్లో కూడా పార్టీ గెలుపు కోసమే మేము ప్రయత్నిస్తాము రానున్న ఎన్నికల్లో కూడా తాము ఓటుతోనే బుజ్జి చెబుతామని వీరు కూడా స్పష్టం చేసిన కూడా కనబడుతుంది విజయ్ కుమార్ రాజు రాజు సాక్షిటీవీ బీమర్ నుంచి